ఈ ఇశ్రాయేలీయ జాతంతా కూడా ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. 4-5 తరాలు గడిచిపోయింది, వెట్టి చాకరీ చేస్తున్నారు ఐగుప్తు దేశంలో. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ రాజులు చాలా కఠినంగా వ్యవహరించేవాళ్ళండి. దాసుల పట్ల కనికరం ఉండేది కాదు. ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలకు కష్టాలు పెరిగిపోయినాయి. సీతమ్మ గారు విన్నారా? సరిగా అన్నం దొరకటల్లా, పని సమయానికి వెళ్ళాలి, పని చెయ్యాలి. లెక్క చొప్పున ఇటుకలు చేసే పని అయితే ఇటుకలు, అంట్లు దోమైపోయితే అంట్లు దోమడం, వాళ్ళకి పొలం పని అయితే పొలం పని, ఏది చెయ్యాలంటే అది చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, లెక్క సరిగా చెయ్యాలి, చచ్చినట్టు చెయ్యాలి. నీకు బాగున్నా బాగోకపోయినా, దట్ ఈజ్ రూల్. ఇస్రాయేలీల బాధ వర్ణనాతీతం అయిపోయింది. ఏడ్చుకుంటున్నారు, చాటున మూలుగుతున్నారు, మొరపెట్టుకుంటున్నారు, తప్పదు. వాళ్ళందరూ కూడా బానిసలు కాబట్టి మూలుగుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయితే పరలోకమందున్న దేవుడు దీన్ని చూచాడంట. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నాకు చాలా వేదనగా ఉందండి, దుఃఖంగా ఉంది, భర్త చూస్తే అలాగా, పిల్లలు చూస్తే ఇలాగా, ఒంటరిని అయిపోయాను. కొంతమంది కుటుంబంలో ఏడుస్తూ ఉంటారు, కొంతమంది రహస్యంగా ఏడ్చుకుంటూ ఉంటారు. పరువు పోతుంది, బయట ఏమనుకుంటారు? నా తల్లి, ఈ రోజున ప్రభు నిన్ను చూస్తున్నాడు. సోదరుడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మనమేమనుకుంటామంటే, ఏమో ఏంటో దేవుడు నన్ను మర్చిపోయాడండి, నా పరిస్థితి అర్థం కావట్లేదండి, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు. నో, దేవుడు నిన్ను మర్చిపోలా. ఆయన నిన్ను మర్చిపోడు. ఆయన అంటాడు, నేను నిన్ను మరువజాలను. కానీ ఏమనుకుంటుంది, నువ్వేమనుకుంటున్నావు? యెషయా గ్రంథం, సియోను కుమారి, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడండి, ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. సోదరుడా, తల్లి, యవనస్తుడా, చిన్న పిల్లలారా, తల్లి ఒకవేళ ఎస్ తన గర్భమున పుట్టిన బిడ్డను అసలు ఎట్లా, హౌ కెన్ ఇట్ పాసిబుల్, తల్లి తన బిడ్డను కరుణించకుండా ఎట్లా మర్చిపోతుందండి? ఇది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఆగండి, ఇది సాధ్యమా? కాదు, కష్టం. తల్లి ఎట్లా బిడ్డను మర్చిపోతుందండి? కష్టమే పిల్లరా. కానీ మరిచిపోయిన సంఘటనలు కొందరు జీవితంలో ఉన్నాయి. ఈరోజు న్యూస్ పేపర్లో వేసాడు, 1 సంవత్సరం బిడ్డ ఉండాడు, మగబిడ్డ. వాడు తీసుకెళ్లి ఎక్కడో ఒక చెత్త కుండీలో సంథింగ్ ఏదో ఒక మున్సిపాలిటీ ఉండేటువంటి ఆ మరుగుదొడ్లు బస్ స్టాండింగ్ మరది ఏంటో ఒక దగ్గర ఒక బిడ్డ ఏడుస్తుంటే, 1 సంవత్సరం ఉండాడు, బాగానే ఉన్నాడు, మరి ఆమెకేం కష్టం వచ్చిందో, ఆ తల్లి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఎవరో. పేపర్లో కూడా వేసారు, ఈరోజే పేపర్లో ఆ ఫోటో కూడా వచ్చింది, ఇది చూశాను. చక్కగా బిడ్డ కూడా చక్కగా ఎర్రగా బొద్దుగా చక్కగున్నాడు, మరి ఏం జరిగిందో తెలియదు. ఆ తల్లి ఆ బిడ్డను విడిచిపెట్టింది, ఆ పేపర్లో రాస్తాడు. ఈ మరి ఈ తల్లికి ఏం జరిగిందో, ఏం కష్టం వచ్చిందో, ఇంత మంచి బిడ్డను ఎందుకు ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదని రాత్రి వరకు వాళ్ళు కొంచెం సాకి ఆ తల్లి వచ్చింది ఏమైనా చూశారు, ఏమి రాకపోతే కార్మికులు అక్కడ పనిచేసే వాళ్ళు తీసుకెళ్లి సాగుతున్నారు. బైబుల్ యథార్థమైంది, బైబుల్ సత్య గ్రంథం అంటారు, అందుకనే హల్లెలూయా. ఈ తల్లి ఏం చేసిందండి, బిడ్డను తీసుకొని వెళ్ళి వదిలేసింది. అందుకనే ఒకవేళ తల్లి మరిచినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను
మరిచిపోను. అది ఒకవేళ తల్లి అయినా మరచొచ్చు అండి, ఒకవేళ తండ్రి అయినా మరచొచ్చు, అది కుదరదు. కానీ కుదిరే కొన్ని విషయాలు జరిగిందండి. తల్లి మర్చిపోయే సంఘటనలు ఉన్నాయి, తండ్రి వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని చోట్ల మీకు తెలుసో లేదో, తల్లిదండ్రి ఇద్దరు కలిసి మాట్లాడుకొని పిల్లలకి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అంటే తల్లి అయినా మరవచ్చు, తండ్రి అయినా మరవచ్చు, కానీ నిన్ను కన్న అసలైనటువంటి తండ్రి, పరలోకములో ఉన్న దేవుడు నిన్ను మరిచిపోడు. ధైర్యంగా ఉండు. వీరి కష్టాలు కన్నీళ్ళు చూడండి పిల్లరా, నిర్గమకాండము ఏడో వచ్చిన దగ్గర నుంచి కొంచెం రీకలెక్ట్ చేద్దాము. పురుషుల్లో ఒకరు చదవండి అయ్యా. స్వయంగా దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, మీరు అంటలేరు కానీ నా ప్రజల బాధను నేను చూచి తిని, వాళ్ళ కష్టాలు చూశాను, వాళ్ళు ఏడుస్తున్నాను నేను విన్నాను. తెలుసుకోండి, మన దేవుడు ప్రార్థన ఆలకించేది. హల్లెలూయా. పోటీ పడాలి యవనస్తులైన పిల్లలు. ప్రార్థన ఆలకించువాడా? ఆగండి. కష్టాలు చూసేవాడు ఆయన, కన్నీళ్ళు చూసేవాడు ఆయన, బాధలు చూసేవాడు ఆయన, ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ఏమండి, ఇజకియా కన్నీరు గారుస్తుంటే ప్రవక్తకి ఏం చెప్పాడు తెలుసా? అయ్యా యెషయి, ఆ ప్రవక్త ఆయననా, యెషయానా? ప్రవక్తతో ఏం చెప్తాడండి, ఇదిగో మరి హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూశా. ఇక్కడేముందండి, ఇశ్రాయేలు కన్నీరు విడుచుట నేను చూశా. మోషే నువ్వు వెళ్ళాలి, విడిపించాలి. హల్లెలూయా. సరే, ఎట్టకేలకు మోషే ఎలాగో ఒప్పుకొని దేవుని మాట చొప్పున ఏమండి, సరే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని ప్రయాణం చేస్తూ దేవుని మాట చొప్పున వారు అరణ్యంలో కొనసాగుతూ ప్రయాణాలు చేస్తూ వస్తున్నారు. ప్రయాణ విధానం ఎలాగుందని చెప్పాను మీకు పోయిన వారం. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో ఉంటూ వారిని నడిపిస్తూ వచ్చాడు. ఓకే, వారి ప్రయాణ విధానం ఎలాగుండేదండి? మందసాన్ని మోసేవారు ముందు బయలుదేరేవారు. ఓకే, యాజకులు మందసాన్ని మోస్తూ ఏమండి, ఏమని వాళ్ళు మాట్లాడేవాళ్ళని బైబిల్లో చదువుకున్నామండి. ఏమండి వాళ్ళు బయలుదేరాల్సి వచ్చినప్పుడు ఏమని మాట్లాడేవాళ్ళంట, యెహోవాలెమ్మో నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించే వారందరూ నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అని స్తుతిస్తూ ఆర్భాటముతో ఆయన్ని సేవిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ మందస్సు సాగేది. అప్పుడు ఇశ్రాయేలీలు సాగేవాళ్ళు ఎంతమందో తెలుసా? 600,000 మంది పాదాచారులు అని బైబిల్లో ఉంది. అంటే నడవగలిగిన వారు 600,000 మంది అని అర్థం. ఇక చంటి పిల్లలు లెక్కలేరు, గుర్తుంచుకోండి. అరణ్యంలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎంతమంది? సీను అన్నావా, తేజ ఎన్ని 200,000 మంది? 2 అన్నానా 3 అన్నానా? అసిస్టెంట్ పాస్టర్ 2 3? జాగ్రత్త. ఓకే, సరే. ఈ మేఘస్తంభం కదులుతూ ఉండేదండి. వీళ్ళు మందసాన్ని మోసి ఇస్రాయేల్ ప్రయాణం చేయాల్సింది. ఎప్పటిదాకా? ఇంతవరకు అది సాగుతుంటే రాత్రి అయినా పగలైనా ప్రయాణం చేయాల్సిందే, ఆగటానికి లేదు. అయ్యో మా కాళ్ళొప్పులు వచ్చేదాకా ఆడుంది. అసలు ఆయన ఎంత వాళ్ళకి ఎంత సేఫ్టీ పెట్టాడు తెలుసు, సెక్యూరిటీ ఎంత ఇచ్చాడు తెలుసా? వీళ్ళ 40 సంవత్సరాలు అరణ్యవాసం చేసినా వీళ్ళ చెప్పులు వారు కెగల, కాళ్లకు వాపు రాల. అంటే కాళ్ళొప్పులు అంటాగా మెట్లు ఎక్కితే నా మూ కాళ్ళు లాగేస్తున్నాయి అంటాం. శుభా నిన్నో నిద్రపోతున్నావా, కనపట్లా? హల్లెలూయా. ఎవరు శివలో ఉంది ఆరోగ్యం చెప్పండి. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి పోషించుచున్న దేవుడా, ఆనందమిచ్చి అభిషేకమిచ్చి ఆత్మతో నింపిన దేవుడా, వందనాలు వందనాలు
ఆత్మదేవా వందనాలు. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఏమండి స్వస్థత ఇచ్చేది ఆయనే, ఆహారం ఇచ్చేది ఆయనే, నడిపించేది ఆయనే, ఆయన వస్తున్నా. అందుకని ఇస్రాయేలీల కంటే కాళ్ళ వాపు రాలా, నరాల నొప్పులు రాలా, షుగర్ లేదు, బీపీ లేదు, టెన్షన్స్ లేవు. బా ఎంత చక్కగా ఉందండి వీళ్ళ ప్రయాణం. మిగిలారా ఈవెన్ చెప్పుల వారు తెగల చెప్పులు మార్చిపోవాలి. ఇదేంటండి విచిత్రం, ఐగుప్తు దేశంలో ఏం చెప్పులు వేసుకున్నారో 40 సంవత్సరాలు వాళ్ళు చెప్పులు మార్చుకోవాల్సిన, అట్లాగే కొత్తగా ఉన్నాయి. 4 నెలలు పోయాక చూశారు కొత్తగానే ఉన్నాయి, 4 సంవత్సరాలు పోయాక అలాగే ఉన్నాయి, ఇక మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు ఎంత, అందుకని గాడ్ ఈజ్ వండర్ఫుల్. ఏమండి దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు అలాగే ఉంటాయి, అలాగే ఆశ్చర్యంగా ఉంటాయి, ఊహించలేవండి. నీ జీవితంలో ఎన్ని చేశాడో ఆలోచించుకో, మర్చిపోబాక, డోంట్ ఫర్గెట్ దెమ్. దేవుడు నీ జీవితంలో కూడా సోదరి సోదరుడు చాలా విషయాలు చేశాడు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు హల్లెలూయా. చాలండి ఇవాళ మనకి ప్రభువు బల లేదుగా, ఓకే టెన్షన్ పడబాకండి, 10 నిమిషాలు అట్టిటైన వినండి వాక్యం, వినండి వాక్యం. జీవాహారం శరీరానికి ఎంతసేపుడు ఎప్పుడు వదిలితే ఎప్పుడు వెళ్ళి తిందామని ఆలోచిస్తున్నారు కొంతమంది. ఏం నీ ఆత్మ సంగతి ఏం పట్టించుకోవా, శరీరానికి మాత్రం అన్నం పెడతాం ఫస్ట్ క్యాండిడేట్ పెడతాం, టయానికి పెట్టాలి, 12 దాటితే ఊరుకోదు శరీరం. మరి ఆత్మ సంగతి ఏంటి, వాక్యం అంటే ఏంటండి, ఆత్మాహారం, ఆత్మకాహారం పెడుతున్నాం. కనీసం వారంలో ఎప్పుడు పెడుతున్నావు, రోజు పెడుతున్నావు, శరీరానికి రోజుకు 3 సార్లు పెడతావు, మరి ఆత్మకి బుధవారం శనివారం ఆదివారం మాత్రమే. ఓరి నాయన ఇంకా ఆత్మ ఏం బలంగా ఉంటుంది, అందుకే మీరు ఆత్మలు ఎదగలేదు. అందుకనే ఆది సంఘం ప్రతిరోజు ఆత్మకాహారం పెట్టారు. ఆది సంఘం ప్రతిరోజు తప్పక మస్ట్ అండ్ షుడ్, తప్పకుండా వారు ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆత్మకు ఆహారం పెట్టారు రోజు. అందుకే అద్భుతాలు జరిగినాయి. మరి నీ జీవితంలో జరగట్లేదంటే కారణం ఇదే, సరైన వాక్యం లేదు నీకు, ప్రార్థన జీవితం లేదు నీకు. ఏమండి 2 రోజులు వస్తే 4 రోజులు రావు, ఏమండి బుధవారం వస్తే శనివారం కనపడవు, శనివారం వస్తే ఆదివారం కనపడవు, ఆదివారం వస్తే బుధవారం రావు. దేవుడు మాత్రం రోజుని కాపలాగాయాలి. ఇదేమి న్యాయం అండి, ఆయన సెక్యూరిటీ గార్డ్ నీకేమన్నా ఏసయ్యా కాపాడయ్యా, అయ్యా తోడుగా ఉండయి, బాధగలిగితే బాగుంటే దొరకో. అందుకే ఆయనకి తెలుసు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఆయనకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా ఈ వాక్యం వినే వారు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, అందరూ కూడా ఆయన దృష్టిలో సమానమే, గుర్తుంచుకోండి. సరే వెనక్కి వద్దాం. వీళ్ళ చెప్పుల వారు చెప్పులు మాయల, చెప్పులు తెగల. బా ఎంత ఆశ్చర్యం అండి, 8 సంవత్సరాలు 4 నెలలు వాడితే నలక్కుండా ఉంటాయి చెప్పులు. మరి ఇదేం అద్భుతం అండి, అద్భుతకరుడు ఆయన. చూసారా యువర్ లార్డ్ గాడ్ ఏమండి ప్రభు అయిన యెహోవా, హీఈస్ వండర్ఫుల్ గుడ్ కౌన్సిలర్, ఆలోచనకర్త, పీస్ ఆఫ్ ప్రిన్స్, సమాధానాధిపతి. హల్లెలూయా. నువ్వు అంత గొప్ప దేవుని బిడ్డవు, నువ్వు అసలు నిజంగా నీకెంత ప్రౌడ్గా ఉండాలి. ఏసయ్య బిడ్డంటే ప్రౌడ్, అది గుర్తుంచుకోండి. ఎందుకని మనం గర్వించాలి, మన మనకింత గొప్ప దేవుడా, ఇంత అద్భుతాలు చేసే దేవుడా. అందుకనేనండి ఇస్రాయేలీలు అంత నిష్టగా ఉండి చచ్చిపోవటానికి అని వాళ్ళు ఇష్టపడతారు, కానీ చేతులెత్తి నమస్కారం చేయరు ఎవరికి కూడా. హల్లెలూయా. సరే వీరి ప్రయాణంలో ఏమండి ఆగిపోవలసి వస్తే ఏమనే వాళ్ళు, ఏమండి మందసం ఆగింది అనుకోండి, ఇప్పుడు ఐ మీన్ మేఘం ఆగింది, ప్రయాణం ఆగాలి, అప్పుడు ఏం చేసేవాళ్ళు, మందసాన్ని అక్కడ ఆపేవాళ్ళు. ఆపగానే అప్పుడు ఏమనేవాళ్ళు అండి, యెహోవా ఇశ్రాయేలీయ వేవేల మధ్యకు మరలా తిరిగి రమ్ము ప్రభువా. హల్లెలూయా. సంఘం ఏమనాలో తెలిసి ఇప్పుడు ప్రకటన గ్రంథం చివరిలోకి వెళ్ళిపోండి, త్వరగా చదవండి చివరి పేజీ. ఆ
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచుండాలి. వినువాడు కూడా రమ్ము ప్రభు అని చెప్పాలి. సిద్ధపాటుందా? రమ్ము అంటే ఊరక నేనా అబ్బా, రమ్ము అంటే ఊరక నేనే వస్తాం కదా అయ్యి అంటే సరిపోద్దా? జాగ్రత్త, ఆయన వస్తే చాలా జరుగుతాయి. సిద్ధపాటు ఉండాలి, రమ్ము ప్రభు అని చెప్పగలగాలి. ఓకే, వీళ్ళు అలాగ కొనసాగేవాళ్ళు అండి. మీకు ఇంకొక క్రొత్త విషయం ఇక్కడ చూపించి తర్వాత అక్కడికి వెళ్దాం. ఏంటంటే పిల్లరా, ఈయనకి ఎంత మంచి మనిషి అంటే, ఐ మీన్ ఎంత మంచి మన దేవుడు అంటే, నేను వాళ్ళని ఇశ్రాయేలుని దీవిస్తాను, మోషేను ఒక పని చేయాలి. ఏం చేయాలి? సమాజాన్ని నేను ఆశ్వదిస్తా, సమాజంలో ఉన్న వారిని నేను స్వస్థపరుస్తా, సమాజంలో ఉన్న వారికి నేను దీవెన కలుగు చేస్తా. అయితే డైరెక్ట్ గా కాదు, ఎలాగా? నువ్వు ఒక పని చెయ్యి, అహరోనుకు యాజకుడైన అహరోను అహరోను కుమారులతో నువ్వు ఇలాగ చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు చదవండి సంఖ్యాకాండం 6:23. సాగిపోతుందే ఈ లోక సంద్రంలో నా జీవనావా, ఆగిపోనందే చీకటి రాత్రులు ఎన్ని ఎదురైనా. యేసుదేవా వందనం, ఆత్మదేవా వందనం, యేసుదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా. చదవండి. మోషే ఇలాగ చెప్పాడు, నువ్వేం చేయాలంటే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగ చెప్పు. ఏం చేయాలి? ఇస్రాయేలీలతో, ఇస్రాయేలీలను ఇలాగ దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. మళ్ళా, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ఆమేన్ చెప్పండి. అలాగే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. ఇది ఇలాగ చెయ్యి. ఆ కింద వచ్చినాం పురుషుల్లో, అలాగ నా నామమును ఉచ్చరించుట వలన అది. చూసారండి, ఏంటి మరి డైరెక్ట్ గా దేవుడు దీవించవచ్చుగా? జాగ్రత్త వినండి, యాజకులు ఆశీర్వదించినప్పుడు గుర్తుంచుకోండి, ప్రత్యేకమైనటువంటి ఇక్కడ కమిట్మెంట్ ఉంది. ఇట్ ఈస్ కమిట్మెంట్ ఆఫ్ గాడ్ విత్ సర్వెంట్స్. కవర్నెంట్ వేరు, నేనంటుంది కమిట్మెంటే. ఓకే, సో కాబట్టి అంటే ఈ కమిట్మెంట్ ఏంటంటే యాజకులతో చేశాడు. ఎట్లాగా? డైరెక్ట్ గా నేను గొప్పవాణ్ణి కాబట్టి అబ్బాయి మీరు తీసేసుకోండి అంటే, ఆయన యాజకులు ప్రజలను దీవించాలి. గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఎప్పుడు కూడా, అందుకనే మనకి యాకోబు ఆయన కూడా రాస్తాడు, ఎప్పుడు కూడా మిమ్మల్ని బంధకాచే కాపరు ఎప్పుడు కూడా కన్నీళ్లు కార్చకూడదు అబ్బాయి, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని కాచే కాపరి సంతోషంగా పనిచేయాలంటాడు. అవునా? మంద కాపరు ఎప్పుడు కూడా, పాస్టర్ గారు ఎప్పుడు కూడా సంఘాన్ని కాచేటప్పుడు సంతోషంగా మందను కాయాలి. అరే వీళ్ళు నా మాట వింటలేదురా, నా మీద తిరుగుబాటు చేస్తున్నారా, లేదా వీళ్ళు నా మాట ప్రకారం జీవించట్లేదని బాధపడుతూ పాస్టర్ గారు సంఘాన్ని కాయకూడదు, అది సంఘానికి శ్రేష్టం కాదు. ఎప్పుడు కూడా పాస్టర్ గారు సంఘాన్ని దీవించాలి, అప్పుడు ఆ సంఘము ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఇది కమిట్మెంట్ ఇక్కడ. ఓకే, ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. మోషే చేసినా కూడా జరగదు. మోషే యాజకుడు కాదు ఇక్కడ, పాస్టర్ గారు కాదు మోషే. మీకు ఒక సంగతి తెలుసో లేదో, మోషే పాస్టర్ గారు కాదు, అతడు నాయకుడు. హీజ్ ఎ లీడర్, హీజ్ ఎ ప్రాఫెట్. అర్థమైందా? ఆయన పాస్టర్ గారు కాదు. అందుకనే యాజకుడు ఎవరు? అహరోను ఆయన వంశం. యాజకులు వంశం వేరు, యాజకులు దీవించాలి. అందుకనే ఈ అహరోను అతని కుమారులైనటువంటి యాజకులు సమాజాన్ని దీవించాలి, అప్పుడు నేను వారికి దీవెన కలుగు చేస్తా. ఈ మాట గుర్తుంచుకోండి. హల్లెలూయా. సరే, అయినా వీళ్ళ స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం. ఎక్కడ దాకా వచ్చారండి ఈ మిశ్రత జనం? ఎక్కడికి వచ్చారు? ఓకే, అరణ్యంలో మార్గమధ్యంలోకి వచ్చేసారు. చాలా దూరం వచ్చేసారు. కొంతకాలం గడిచిపోయింది, అయిపోయింది. దేవుడు అద్భుతాలు చేశాడు, చెప్పులు అద్భుతం చూస్తున్నారు, కాళ్ళ నొప్పులు రావట్లా, మేఘస్తంభం చూస్తున్నారు, రాత్రి కాగానే అగ్నిస్తంభం చూస్తున్నారు, మన్నాను తింటున్నారు. అయినా సరే వీడు బుద్ధి మార్చుకోవాలా? వీళ్ళు ఏం సరుగుతున్నారంటే,
మోషే ఏం పెడితే లాభం ఏంటి, అసలు తిని 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 మాకు ఇసుగు పడుతుంది. ఐగుప్తులు ఉన్నప్పుడు మేమేం తిన్నామో తెలుసా మీకు? కీరకాయలు తిన్నాం, కాకరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, దుంపలు తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం, తండ్రులు తిన్నాం. ఈ గుర్తురాట్లకి ఏం గుర్తు వస్తాయి తెలుసా? చదవండి ఆ మాట చదవండి. వాళ్ళు ఎంత తెలివిగా ఎమోషన్ శోధించారు చూడండి. ఐగుప్తులేమేమో ఆ ఉచితంగా తిన్నటువంటి చేపలు, కీరకాయలు గుర్తొస్తున్నాయి, ఆ కూరాకులు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, యా ఏదో గడ్డలు గుర్తొస్తున్నాయి, దుంపలు అనుకోండి, తన్నులు మాత్రం గుర్తురాట్లే వీళ్ళకి. చూసారండి ఎంత మూర్ఖులు. మాకు జ్ఞాపకం వస్తున్నాయి, అబ్బాయి అక్కడ ఉన్నప్పుడు తిన్న ఆ రుచి వేరుగా ఉన్న, మాకు ఆ టేస్ట్ కావాలి, రోజు ఈ సవిచారం నేను మన్న అయింది నేది అన్నారు. తినగా తినగా గారెలు చేదు అన్నట్టుగా ఏమండి, అసలు మన్న అంటే ఈ మనిషికి దొరుకుద్దా? దేవదూతలు తినే ఆహారం అది, ఎంత దౌర్భాగ్యులండి వీళ్ళు. దేవదూతలు తినే ఆహారాన్ని కాలదు అనుకుంటున్నారు. డెబ్బై మేము రోజు ఆడ తినేం, రోజు ఈ పాస్టర్ గారు చెబితే ఆడ పాస్టర్ని రోజు మార్చామా మరి, ఆడ రోజు ఈ పాస్టర్ గారు మొహమే చూడాలి, ఈయన చెప్తే నేను వినాలా? వినాలి తప్పదు. రోజా దేవుడా నువ్వు, రోజు నువ్వే దేవుడు అంటట, ఆయనే దేవుడు సదాకాలమునకు, ఆయన రాజు. హల్లెలూయా. కొంతమంది ఇంత నామకాల సంఘాల్లో పాస్టర్ని మార్చేయాలి, నాలుగేళ్ళుగా ఒకవేళ ఏదో ఒకటి బుట్టిచ్చేస్తారు ఆయన మీద, ఏమండి ఏదో ఒక కామెంట్ చేసేసి ఎవడో పొలబెట్టేసి ట్రాన్స్ఫర్ చేయించేస్తారు. ఇది మన సంఘాల్లో ఉండవులేండి, ఇండిపెండెంట్ సంఘాల్లో ఉండవు, నామకాల సంఘాల్లో ఉంటాయి. పాస్టర్లు మార్చేయాల. చూసారు, సారీ మంచిది కాదు. గుర్తుంచుకోండి వీళ్ళకి ఏం గుర్తొస్తున్నాయండి, మన్నా, విలువైనటువంటి మన్నా, దేవదూతలు తినే మన్నా, కొత్త నూనెతో చేసినటువంటి ఆ రుచిని కలిగించే మన్నా, తీయటి మన్నా. అయ్యవండి ఇంత అమూల్యమైనటువంటిది అంట, వీళ్ళకి సవిసారం లేదైపోయిందంట. చూసారండి, ఓకే, వీళ్ళు అంతటితో ఊరుకున్నారా? ఇంట్లో ఉండి ఏడుతున్నారంట. రాజుగారు ఏం చేస్తున్నారంట? రాఘవరాజు గారు ఉన్నారా, వీళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారంట? గుడారం దగ్గర కూర్చుని ప్రతి ఒళ్ళు ఏం తింటాం ఏం తింటాం సవీసారిని ఏడుస్తున్నారంట. మోషేకి చాలా కోపం వచ్చిందండి, బాధ వేసింది. ఆల్రెడీ దేవుడు చూశాడు, ఆయనకి బాధ వేసింది. ఈ సంగతి మోషేకి తెలిసి ఈయన బాధపడ్డాడు. సరే బాధపడి మారుతారేమన్నా చూస్తే వీళ్ళు మారతలా, సనిగి 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 ఊరుకుంటారులంటే ఊరుకోట్లకి ఏడుస్తున్నారు. పబ్లిక్ అయిపోయింది, ఇక ద్వారం దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారంటే అందరు ఎన్నేటట్టుగానే ఏడుస్తున్నారు. ఎవరు ఆయన దేనికోసం ఏడుస్తున్నారు? వీళ్ళు తినటానికి. అయ్యయ్యో, ఇవన్న కష్టం వచ్చి ఏడిస్తే బాగుండు కానీ వీళ్ళు ఏడుపు ఎందుకండి? తినటానికి. అయ్యయ్యో, బైబిల్లో ఉందండి అందుకనే, తిండిపోతులను సామెతల గ్రంథం క్విక్, మాంసం హెచ్చుగా తినేవారితోనైనను, ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినేవారితోనైనను. చాలండి. సరే, ఎందుకనంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. చూసారండి వీళ్ళు ఏడుపు ఏంటండి? అయ్యో దేవుణ్ణి కదిలించింది, దేవునికి బాధ వేసింది, ఏం చెబుతామా మోషే కంటే? మోషే తట్టుకోలేక ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రభువా, నేను ఇక ఓర్చుకోలేను, కుదరదు ఇది, వీళ్ళందరినీ నేను కన్నానా? ఇన్ని లక్షల మంది ప్రజలకి నేను ఆహారం ఎక్కడ తెచ్చిపెట్టేది? అసలు నేను అక్కడున్నప్పుడే చెప్పాను వీళ్ళు సరైన వాళ్ళు కాదు, నేను మాట్లాడలేను, ఈ డ్యూటీ నాది కాదని చెప్పాను. నువ్వేం చేశావు? నీకెందుకు నేనున్నగా పదం తీసుకొచ్చావు. తీసుకొస్తే ఇప్పుడు ఏం చేయాలంట? వీళ్ళందరికీ మాంసం కూర కావాలి, ఏమన్నా మన చర్చిలో 100 మంది ఎట్టగడ తెచ్చి పెడతానికి? పోనీ 1000 మంది మాంసం తెచ్చి పెట్టడానికి, అది అక్కడ ఊరుందా? జంతువులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా? ఏ మాంసం తెచ్చి పెట్టాలండి? అది అరణ్యం, ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? వీళ్ళు తెలివి తక్కువలు కదలండి, ఏడితే దేవుడు ఈడా అనేది ఒకవేళ తెలివి అంతే కదా. అరణ్యంలో మా సాధారణంగా ఎక్కడ ఉంటాయి? జంతువులు ఉండవు కదా, ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి? ఒకవేళ వేటాడదాం అనుకున్నా ఒకటి రెండు కొట్టగలరు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 600,000 మంది పాదాచారులు, నడిచే వాళ్ళు 600,000 మంది. నిద్రపోబోకండి, దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు. 1000,000 మంది ప్రజలు తర్వాత చూస్తున్నారు ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఈవెన్ అమెరికా, కెనడా, ఇట్లా తెలుగు ప్రజలు, దుబాయ్, మలేషియా, ఆల్ ఎక్కువ కంట్రీస్లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మన వీడియోస్ అన్ని చూస్తారు. వర్తమానాలు వారి కొరకైనా మనం కొంచెం జాగ్రత్తగా ఒక్క 10 నిమిషాలు పట్టండి.
సరే ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేయలేనులే, ఒకటి నిమిషాలు చెప్పి టైం అయిపోయింది, ఒకటి అయిపోయింది ముగించేస్తాను. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాము? మోషే దేవుని దగ్గరికి వెళ్ళి చాలా కోపం వచ్చేసిందండి. ఇప్పుడు వీళ్ళందరినీ నేను కన్నానా? నేను ఎందుకు కన్న తండ్రిలాగా వెళ్ళి పోషించాలి? వీళ్ళెంత తిరుగుబాటు చేస్తుంటే ఇప్పుడు నేను ఎక్కడ ఇక్కడ వీళ్ళందరికీ నేను ఎక్కడ మాంసం తెచ్చిపెట్టేదా? సముద్రంలోకి వెళ్ళి ఏమైనా మొత్తం పోగేసేమని వీళ్ళకి చేపలు తెచ్చిపెట్టేదా? జంతువులు నేను ఎక్కడ వదిలించి పెట్టేది? కోళ్ళకు మాంసం తినాలంటే ఏం చేయమంటామని కోపంగా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. బట్ సరే ఆయనకి కోపం వచ్చిందండి. కాకపోతే మోషేతో ఒక మంచి మాట అంటాడు, ఇది ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు తెలుసా? 23వ వచనం చదవండి, బైబిల్ చదవని వాళ్ళు వెనక. యెహోవా బాహుబలము తక్కువైనదా. అందరు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా సాధారణంగా ఈ అంశాల్లోకి వెళ్ళి చెప్పేటప్పుడు ఈ మాట మూలవాక్యంగా తీసుకుంటారు ఎక్కువగా. ఏంటంట అండర్లైన్ చేసుకోండి, వీలైతే పెన్నుంటే. దేవుని బాహుబలం ఎన్నడూ తక్కువ కాదు, గుర్తుంచుకోండి. అది ఏ దైవం ఆయన చేయగలడం. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ గాడ్ ఓన్లీ. హల్లెలూయా. గుర్తుంచుకోండి, అది ఏది? సముద్రం అండి, అవతలకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తారండి? కష్టం. కానీ దేవుడు ఏం చేశాడండి? సాధ్యం చేయలేదా? ఎండిపోయేలాగా చేయలేదా ఎర్ర సముద్రాన్ని? హల్లెలూయా. ఒక తెలివి తక్కువాడు, మీ దేవుడు గొప్పతనం ఏమి లేదురా బాబు, ఆల్రెడీ అది ఎండాకాలము, టైం బాగోలేదు, నీళ్ళంట గిలకలు లోతే ఉన్నాయి, అందుకని నడిచి వెళ్ళారన్నాడు. ఎవడు? ఒక తెలివి తక్కువాడు, బైబిల్ విమర్శించేవాడు. అరే నాయన, మా దేవుడు ఇంత గొప్పవాడు, ఎర్ర సముద్రం పాయలైందని క్రైస్తవుడు కామెంట్ పెడితే దానికి బదులు కామెంట్ ఏంటంటే, మీ దేవుడు ఏం గొప్పవాడు ఏం కాదురా నాయన, ఆ టైంలో ఆ సముద్రంలో నీళ్లు ఏంటంట గిలక మట్టానికే ఉన్నాయి, అందుకని నడిచి వెళ్ళారా బాబు అన్నాడు. అది పెద్ద తెలివి తక్కువాడు. అందుకని జవాబు ఏం చెప్పాడండి కామెంట్లో? నిజమేరా నాయన, అలాగైనా సరే మా దేవుడు గొప్పవాడే, గిలకలోతు నీళ్ళలో అందరం ముంచి పడేశాడు ఐగుప్తీయులు అన్నాడు యువతల. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఇట్లా కొంటి ఓకే. నీవు సేవించే దేవుడు గొప్పవాడు, అందుకని అవర్ లార్డ్ ఈస్ ఆల్మైటీ, రిమెంబర్ దట్. అందుకనే అగ్ని అయినా సరే మేము సేవించే దేవుడు మండుచున్న అగ్ని గుండం నుంచి మమ్మల్ని రక్షించగలడు రాజా. డోంట్ కేరా రాస్తూ పెట్టుకుంటారా మీరు? డోంట్ కేర్. ఓకేనా? ఓకే. అరే ఏడెట్ల అగ్ని గుండం ఎక్కువ చేసేయండి అబ్బాయి అన్నాడు. ఈ రాజు కింద ఇంకా వీళ్ళకి పరిచయం లేదండి. దానియేలు దగ్గర రాజు వేరు. ఏమన్నాడు రాజు? ఏమన్నాడు? వీళ్ళేమన్నారు? మా దేవుడు హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఓకే, రక్షిస్తాడా మీ దేవుడు? అంత గొప్పవాడా? ఎస్. దండం పెట్టరా, బొమ్మకు దండం పెట్టరా? నెవర్. 7 రెట్లు అగ్ని రేప్ చేయబడింది. ఎవరండి వీళ్ళు? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మృక్కరందున చాలు. ఏం చేశాడు రాజుగారు? పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయమని ఆజ్ఞాపించాడు. ఎంతమందిని పడేయాలి ఆయన? ఎంతమంది? వాళ్ళ పేర్లేంటి? సామి గారు వింటున్నారా? షడ్రక్, మేషక్, అభేదినగోలు. చక్కగా మీరు ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు, షడ్రక్, మేషక్, అభేదినగోలు లాగా. సంతోషరావు నాయన, సాంబయ్య గారు, రాజు గారు. ఓకే రైట్. వీళ్ళు ఏమంటున్నారు? మా దేవుడు మమ్మలను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించపోయినా మేము చచ్చిపోతాం. ఇది ఇది కాన్ఫిడెంట్ అంటే.
విశ్వాసిలా ఇది కలిగి ఉండాలి. మా దేవుడు మా సహాయం చేస్తాడు. ఒకరు చా మీ దేవుడా ఏం చేస్తాడు ఏం చేస్తాడు, ఎత్తిపొడిచేవాళ్ళు సైతాలు చాలా కాసుకున్నట్టు మన మీద. అయినా పర్వాలా, ఏమి చేయకపోయినా పర్వాలా, మా దేవుడు ఇక అప్పుడు మాట్లాడలేడు. గుర్తుపెట్టుకోండి, మనం అదే నేర్చుకోవాలి. మనల్ని విమర్శించేవాళ్ళు, మనల్ని దిగజార్చేవాళ్ళు సైతాన్ని కనిపెట్టుకున్నట్టదండి. ఆ ఏం దేవుడు చేశాడులే, ఆ ఏ మేలు జరిగిందిలే. నో, మీరు చక్కగా విశ్వాసంగా ఉండాలి. మీ మధ్య కార్యాలు జరగాలి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే మీరు విశ్వాసంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎండైనా వానైనా కష్టమైనా ఖచ్చితంగా ఆయన సేవించాలి, నమ్మకంగా సేవించాలి. మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. స్థిరమైన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఒకవేళ చేయకపోయినా మేం మాత్రం ఆ పని చెయ్యం. ఇది నేర్చుకోవాలి. ఏమండి, సరే వీళ్ళని అగ్నిగుండంలో వేయాలి కదా. మామూలు అగ్నిగుండంలోనైతే ఏమైనా దగ్గరకి వెళ్ళాలి నెట్టేవాళ్ళు, కాళ్ళు చేలు గట్టట్టు ఏం చేసేవాళ్ళు ఏమో. అదేమని ఏడంతలు అగ్ని ఎక్కువైపోయింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఇప్పుడు వీళ్ళు కాళ్ళు కట్టారు, చేతులు కట్టారు. ఎందుకంటే అగ్నిలో నడత టూరుకోరు కదా, ఎవరు తిరగబడతారేమో కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేశారు కాబట్టి ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చింది. ముగ్గురిని ఇద్దరు చొప్పున మూడు రోజులు ఆరుగురు పట్టుకున్నారు. ఆరుగురు కలిసి ముగ్గురిని మోసుకుని తీసుకెళ్లి దూరం గుండిసారు. అసలు మీకు అర్థమైందా, ఆరుగురు ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుణంలోకి ఇసిరేశారు. జాగ్రత్తగా వినండి, అగ్నిలో పడ్డ వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఇసరటానికి వెళ్ళిన ఆరుగురు ముందు కాలిపోయారు. ఆ వేడికి తట్టుకోలేక చీమల్లాగా మాడిపోయారు, బయటే ప్రాణం పోయింది. అగ్నిలో పడ్డ వాళ్ళు ఏమైపోయారు, అమ్మో ఇంకా శ్రాళ్ళేం బతుకుతారు. మీకు అర్థమైందా, పడేయటానికి వెళ్ళినటువంటి వాడే చస్తే వేడికి, ఆ వేడిలో పడ్డవాడు ఎలా బ్రతుకుతాడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకున్నారు ప్రజలంతా. నో, రాజు కూడా నిద్ర పట్టట్లా కలత అయిపోయింది. అయితే సడన్ గా అతనికి ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో అగ్నిగుండం కనబడుతుంది, తను చేసినటువంటి అగ్నిగుండం కనబడుతుంది. అగ్నిగుండంలో ముగ్గురు, ముగ్గురుతో నాలుగు ప్లస్ వన్, మొత్తం టోటల్లీ 4 మెంబర్స్. హూ ఇస్ దట్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? రాజుగారి కలవరం అయిపోయింది. ఏంట్రా బాబు అక్కడ ఏం జరుగుతుంది అసలు? మనం వేసింది పిలిచాడు వెంటనే, అబ్బాయి మనం వేసింది ఎంతమంది అగ్నిలో? రాజా ముగ్గురు అండి, ఆ ముగ్గురు వేయడానికి ఆరుగురు చచ్చిపోయారండి. అట్లాగా ఆడు మలామల మాడిపోయి ఉంటారు. ఊరి నాయన మాడిపోవటం ఏంట్రా బాబు, అక్కడ బ్రతుకున్నట్టు కనపడుతున్నారా? ఎంత ఆశ్చర్యం అండి మన దేవుడు. ఆయన బాహుబలము తక్కువ కాలేదు, గుర్తుంచుకో. నీ జీవితంలో వ్యాధి, నీ జీవితంలో బాధ, ఆయన నిలకడగా ఉండు, రక్షిస్తాడు. ఆయన రుణమా ఏమండి, వ్యాధి, శోధన, కుటుంబ కష్టమా, భార్యాభర్తల మధ్య విభేదాలా, ఏమైనా సరే సోదరి సోదరుడు విశ్వాసంగా ఉండు. ఆయన బాహుబలం తక్కువ కాలేదు. కానీ మనకి ఇక్కడ ఒక తీర్మానం ఉండాలండి. ఏంటో తెలుసా, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఒకవేళ సహాయం చేయకపోయినా సరే నాకు ఇష్టమే, గాని నేను ఈ మార్గం నుంచి బయటికి రాను. ఇది మనం నేర్చుకోవాలి. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఆగలాళ్ళు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఆయనకి ఇష్టం కాలేదు అనుకో, మమ్మల్ని చచ్చిపోవడానికి వదిలేస్తాడు. మేము చచ్చిపోతాం, మాకదేం ఇష్టమై. నువ్వేం చెప్పాలి, ఏం రోగం పోయిందమ్మా దేవుడు దగ్గర? పోలేదనుకోండి, మాకు ఇష్టమే, మాకు ఆయనే కావాలి, ఇంకెవడు మాట్లాడలేడు. ఏమా రోగం పోయింది, తగ్గలేదు, వెళ్తున్నాను, తగ్గుతుందిలే అంటే నిన్ను శోధిస్తానే ఉంటారు రోజు. అందుకని జవాబు చెప్పేటప్పుడు అందుకే దేవుడు చెప్పాడండి, పావురముల వలె నిష్కపటంగా ఉండాలి, పాముల్లాగా వివేకంగా జవాబు ఇవ్వాలి శత్రువుకి. పక్కన వాడు మన దిగజారుస్తారు, వెనకలాగుతూ ఉంటారు. ఏం విశ్వాసం, ఏం ప్రార్థనలే కానీ, ఏం జరిగిందిలే కానీ, ఏం కష్టాలు పోయినాయిలే కానీ, నీ జీవితంలో నిజమే, ఒకవేళ నిజమే కావచ్చు వాళ్ళనేది. అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత దరిద్రత అయినా సరే యేసే మాకు కావాలి. ఎవరు కావాలి, ఎవరు చాలు? యేసు చాలు. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా.